Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నిక మధ్యలోనే చేతులెత్తేసిన బీజేపీ. అవును, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో పోలింగ్కు ఇంకా చాలా రోజులుండగానే మిత్రపక్షాలు చేతులెత్తేశాయి. అర్జెంటుగా తిరుపతి ఉప ఎన్నిక ప్రక్రియను రద్దు చేయాలని బీజేపీ ప్లస్ జనసేన నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసి విజ్ఞప్తి చేయడమే విచిత్రంగా ఉంది. ఎన్నికల పవిత్రతను కాపాడడానికి ఉప ఎన్నికను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేయడమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఉప ఎన్నికను ఎందుకు రద్దు చేయాలంటే, పరిషత్ ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా లోక్సభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీలు వైఎస్ చౌదరి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ ప్లస్ జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ అండ్ కో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను కలిసి విజ్ఞప్తి చేయడమే విచిత్రంగా ఉంది. లోక్సభ ఉప ఎన్నిక ముందు పరిషత్ ఎన్నికలు నిర్వహించడం ద్వారా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి లాభం చేయాలని ప్రయత్నిస్తోందని వీరు ఆరోపించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది 1వ తేదీ. నోటిఫికేషన్ జారీ అవ్వగానే అభ్యంతరాలుంటే చెప్పాల్సిన నేతలు ఈయన రోజుల తర్వాత ఫిర్యాదు చేయడమే ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రవర్తనా నియమావళి పేరుతో బీజేపీ ప్లస్ జనసేన నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారట. ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయాన్ని చెప్పలేదు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, లోక్సభ పరిధిలో బీజేపీ ప్లస్ జనసేన నేతలను పట్టించుకుంటున్న జనాలు లేరు. పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు అసలు డిపాజిట్ వస్తుందా అనే డౌట్ అందరిలోనూ పెరిగిపోతోంది. తమను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో ఉద్ధరించేస్తాడన్నది కేవలం భ్రమలన్న విషయం కమలనాథులకే అర్థమైపోయింది. దాంతో డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోతే పరువు పోతుందనే టెన్షన్ మొదలైపోయింది. అన్నింటికీ మించి మొన్నటి ఎన్నికల్లో జనసేన ఉపయోగించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు ఇప్పుడు నవతరం పార్టీ అభ్యర్థికి కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి ఎన్నికల గుర్తు కేటాయింపుతో మరింత గందరగోళంలో పడింది. నవతరం పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సాంకేతికంగా అది సాధ్యం కాదని అర్థమైపోయింది. అందుకనే ఏకమొత్తంగా ఉప ఎన్నికనే రద్దు చేయాలనే క్రొత్త పల్లవి అందుకున్నారు. మిత్రపక్షాల తాజా డిమాండ్తో ఎన్నికలలో చేతులెత్తేసిన విషయం అర్థమైపోయింది.